హాయ్ అండి, ఈరోజు వీడియోలో మంచి పార్టీవేర్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ వన్ అయితే మంచి ఎల్లో కలర్ అండి. ఇది నేను మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. ఈ డ్రెస్ కోసం చెప్పాలంటే అరౌండ్ 2 మంత్స్ నుంచి నేను విశ్లిస్ట్ చేసి ఉంచానండి. డ్రెస్ అయితే స్టాక్ లేదు. ఒకసారి సడన్గా స్మాల్ సైజ్ ఉంటే ఆలోచించుకున్న ఆర్డర్ పెట్టేసాను, కానీ కాస్త డౌట్ ఉండేదండి సరిపోతుందా లేదా అని చెప్పేసి. డ్రెస్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. డ్రెస్ విషయానికి వస్తే ఎక్సలెంట్ ఉందండి. ఫ్రంట్ స్పేర్ నాకు ఇచ్చి క్యాప్ స్లీవ్స్ ఇచ్చాడండి. యోక్ పార్ట్కి వస్తే గోల్డ్ థ్రెడ్తో వర్క్ ఇచ్చి గోల్డ్ థ్రెడ్ పైన పెరల్స్ అనేవి స్టిక్ చేశాడండి. లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశాడు. లైనింగ్కి కింద క్యాన్ షీట్ కూడా ప్రొవైడ్ చేశాడండి, డ్రెస్ అనేది స్టిఫ్గా నిలబడడం కోసం. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే శాటిన్ సిల్క్ ఇచ్చాడండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ప్రైజ్ విషయానికి వస్తే 2570 ఇలా పడింది నేను నాకైతే. ఇప్పుడైతే సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అలానే ప్రైస్ కూడా 200 డ్రాప్ అయిందండి. 2350 అలా ఉందండి. సైడ్కి విధంగా జిప్ కూడా ప్రొవైడ్ చేశాడు, సో దట్ వేసుకునేటప్పుడు డ్రెస్ అనేది కంఫర్ట్గా ఉంటుంది. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే చూసారు కదండి ఇలా ఉంది. సెకండ్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి. ఇది 3-పీస్ సెట్ అండి. కుర్తా విషయానికి వస్తే అలియా కట్ మోడల్ ఇచ్చాడండి. ఫ్రంట్ వీనాకి ఇచ్చి యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా థ్రెడ్ వర్క్తో ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి. 3/4 స్లీవ్స్ ప్రొవైడ్ చేశాడు. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, ఫ్లేర్ కూడా బాగానే ఉందండి. నెక్స్ట్ ప్యాంట్ విషయానికి వస్తే లూజ్ ప్యాంట్ ఇచ్చాడండి. కుర్తాకి ఏ ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశాడో ప్యాంట్కి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడండి. వేస్ట్ దగ్గర ఈ విధంగా ఎలాస్టిక్ ఇచ్చి యాంకిల్స్ దగ్గర కుర్తాకి యోక్ పాటు దగ్గర ఏ వర్క్ అయితే ఇచ్చాడో అదే వర్క్తో కట్ వర్క్ డిజైన్లో యాంకిల్ దగ్గర ఎలా వర్క్ ఇచ్చాడండి. ప్యాంట్కి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశాడండి. ప్యాంట్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి. నెక్స్ట్ దుపట్టా విషయానికి వస్తే దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఇచ్చాడండి. దుపట్టకైతే పైన గోల్డ్ కలర్ థ్రెడ్తో ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రొవైడ్ చేశాడు. దుపట్టకి 4 సైడ్స్ కూడా కట్ వర్క్తో ఈ విధంగా గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చాడండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. డ్రెస్సెస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బ్లాక్ డ్రెస్ అండి. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగుంది. షార్ట్స్లో ఈ డ్రెస్ నేను పెట్టేటప్పుడు చాలామంది ఈ డ్రెస్ డీటెయిల్స్ కోసం అడిగారు, బట్ షార్ట్స్లో లింక్స్ వర్క్ అవ్వట్లేదండి. సో ఇప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ట్రై చేయండి. ఇదైతే చాలా సింపుల్గా ఉందండి. రౌండ్ నెక్ ఇచ్చి బ్యాక్కి బటన్ ప్రొవైడ్ చేశాడు. యోక్ పార్ట్ దగ్గర గోల్డ్ థ్రెడ్తో సింపుల్గా వర్క్ ఇచ్చాడండి. పఫ్ హ్యాండ్స్ ఇచ్చి ఎల్బో దగ్గర ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశాడండి. డ్రెస్ అయితే ఇలా స్టెప్స్ వైజ్ ఇచ్చాడు. ఫ్లేర్ విషయానికి వస్తే చాలా పెద్ద ఫ్లేర్ ఉందండి. ఓవరాల్గా ఒకసారి స్టిచ్ చేస్తే ఎంత ఫ్లేర్ ఉంటుందో అంత ఫ్లేర్ ఉంటుందండి. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.